నేను మీకు ఒక చక్కటి కథ చెప్తాను. ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఆ కథని నాతో పాటు వినండి. నా చేతుల్లో చేతులేసి కాసేపు నడవండి. ఇట్ హ్యాస్ ప్రొఫౌండ్ సిగ్నిఫికెన్స్. సో ఇలా వేల మంది, కోట్ల మంది ప్రతిరోజు ఈ భూమి మీదకి వస్తారు. కానీ అందులో కొందరు మాత్రమే ఎదురు చూసే కొన్ని లక్షల కోట్ల జనాభాకి వాళ్ళు ఒక దారి చూపిస్తారు. జన్మ ఒక ఫిలాసఫికల్ అంటే తాత్వికమైన దృక్కోణంలో చెప్తే ఒక అవసరం. He's a great leader. Was and warden leru is an antum, still he is there in our hearts. Atanu mana lopata oka aalochinche shaktini oka chetanyanni ragilchadu. Mana kosam nadichadu. కథ మనందరికీ తెలుసు. ఏది ఒక గొప్ప జీవితం అనడానికి కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. ఎక్కడో ఉన్న మారుమూల పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు, చిన్న పెద్ద టౌన్స్ నుంచి మన జీవితాలను ఎవరైనా మారుస్తారేమో అని ఎదురు చూసే ప్రజల గురించి వైఎస్ఆర్ లాగే మరొక వ్యక్తి నడిచాడు. దాదాపు 3648 కిలోమీటర్లు కొన్ని కోట్ల మంది హృదయాలు స్పృశించినట్లు ఆ తర్వాత వచ్చిన ఎన్నికల యొక్క రిజల్ట్స్ మనకి నిదర్శనం. దాని గురించి కథనాలు రాసిన అంతర్జాతీయ మీడియా ఒక తార్కాణం. ఇది ఒక వాస్తవం. కథ కోసం ఏది ఊహని జోడించలేదు, ఏది ఉందో అదే చెప్పాను. సరే, ఒక రైట్ఫుల్ మైండ్ కొందరు యువకులు కూర్చొని మీకు బోర్ రాకపోతే గట్టిగా చప్పట్లు కొట్టండి. సో ఐల్ కంటిన్యూ 5 more minutes. థ్యాంక్ యూ. సరే, వాట్ నెక్స్ట్? దానికి జవాబుగా పుట్టాయి
నవరత్న. మనందరికి తెలుసు మిత్రులారా, రైతు లేకపోతే మనం లేదు. అట్లా తన పాదయాత్రలు కొన్ని వేల మంది రైతుల్ని, వారి జీవితాల్ని దగ్గర నుంచి చూసి వైఎస్ఆర్ రైతు భరోసా అనే కార్యక్రమం తెచ్చింది. కబులు రైతులతో సహా అందరు రైతులకు సంవత్సరానికి 13,000 అనే ఉందని, అక్కడి నుంచి ఈ నవరత్నాలు వేరు వేరు కా ఒకదానికొకటి అవినాభక్త సంబంధం. రైతు వ్యవసాయం చేయాలంటే వాటర్ కావాలి, ఇది వాటర్ అనుకునేరు కాదు. సో మనందరి జీవితాల్ని నాశనం చేస్తున్నాం. వారికి ఇంటి పట్టాలు 3 సంవత్సరాల్లో అక్కా చెల్లెలకి పేరుతో రిజిస్ట్రేషన్. అలాగే ఆసరా వైఎస్ఆర్ ఆసరా పథకం, కింగ్స్ టెంపుల్, అన్నిటికంటే ముఖ్యంగా అత్యంత కార్యక్రమం లేదా ఒక సంస్కరణ అదేమిటంటే, అమ్మఒడి పేద విద్యార్థులను బడికి పంపే ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం. సో మనం మొదట ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు తల్లి బిడ్డల మధ్య పునాది ప్రేమ అన్నాం, ఇప్పుడు చదువు కూడా, వై నాట్. సో ఇట్స్ టైమ్ టు కంక్లూడ్. ఇవన్నీ అద్భుతమైన కార్యక్రమాలు. వాటికి ప్రభుత్వం తాను చేసే పనులతో పాటు మనవంతు సహాయం కూడా ఒక బాధ్యతగా చేయాలి. అప్పుడే చాలే కదా, కావాలని అడిగినాడు ఆయన. ఒక యంగ్ లీడర్ విజన్ మ్యాన్. సో లెట్ అస్ క్లాప్ నాన్ స్టాప్ ఫర్ 30 సెకండ్స్ ఫర్ ద గ్రోత్, మన కోసం, మనందరి బాగు కోసం.
అది జరిగేలా చూస్తున్న ప్రభుత్వం కోసం, మన ముఖ్యమంత్రి గారి కోసం, అధికారుల కోసం, అలాగే ప్రతి ఒక్క పౌరుడి కోసం, అలాగే మనకు సహకరించే ప్రతి కోసం. సో మనందరి కోసం మనం ఒకసారి గట్టిగా 30 సెకండ్లు ఆపకుండా చెప్పండి కొట్టుకుందాం. సో ఐ జస్ట్ కంక్లూడ్ దిస్. థ్యాంక్ యూ.